ద పోర్ట్రేట్ ఆఫ్ ఎ లేడీ. ఇది రాసింది ఖుష్వంత్ సింగ్. ఈ స్టోరీని ఒక లైన్లో సింపుల్గా చెప్పాలంటే, ఒక గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్కి ఉన్న రిలేషన్నే చాలా బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది. సో స్టోరీ ఓపెనింగ్ వచ్చేసరికి తను ద రైటర్ ఆథర్ వల్ల గ్రాండ్ మదర్ చాలా ఓల్డ్ ఉమెన్గాను, తనకి ఆ గ్రాండ్ మదర్కి ఫేస్ మీద చాలా వ్రింకిల్స్ వచ్చేసి, తను లాస్ట్ 20 ఏళ్ళుగా తను చాలా ఒక ముసలావిడిగా, ఒక అందరికీ తెలిసిన ఒక గ్రాండ్ మదర్గా ఉంటుంది. అయితే చాలామంది అప్పట్లో అనేవాళ్ళంట, ఈవిడ వయసులో చాలా అందంగాను మరి చాలా ఎనర్జెటిక్గా ఉండేది, తనకి ఒక భర్త కూడా ఉండేవాళ్ళు. అయితే ఆ భర్త ఫోటో మన ఆథర్ చూసినప్పుడు, వాళ్ళు చెప్పిన దానికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి అసలు సంబంధం ఉండేది కాదంట. అతను ఫోటోలో అతనికి పెద్ద టర్బను, మళ్ళీ చాలా లూజ్ క్లాత్స్, అతనికి పెద్ద వైట్ గడ్డం, ఆ గడ్డం కూడా అతని ఛాతీ సగం ఛాతీ కవర్ చేసేసి అంత అట్రాక్టివ్గా లేకుండా చాలా అన్అట్రాక్టివ్గా ఉండేవాళ్ళంట. అతన్ని చూస్తే అట్లీస్ట్ ఇతనికి 100 సంవత్సరాలైనా అయిపోయి ఉంటుంది అని అనేవాళ్ళంట. మరి ఆ గ్రాండ్ మదర్ ఆథర్తో తను చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్, తను ఎలా టైం స్పెండ్ చేసేది అనేవన్నీ కూడా తను చెప్తూ వచ్చేదంట. అయితే తను చెప్పిన గేమ్స్లో కూడా ఏవి కూడా వింటే, ఈ కాలంలో వింటే ఏంటి ఇదో గేమా, ఇలా ఆడుకునేవాళ్ళ అన్నట్టు ఉండేవంట. వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా పొట్టిగాను లావుగాను కొంచెం బెండ్ అయి ఉండేవాళ్ళంట. ఎప్పుడు నడిచేటప్పుడు కూడా కొంచెం బెండ్ అయి నడిచేవాళ్ళంట. తనకి ముఖం మీద చాలా ముడతలు అంటే రింకిల్స్ ఉండేవంట. అలా ఉన్నా కూడా తను ఈ ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా చాలా అందంగా ఉండేదంట. తను ఒక స్పాట్లెస్ వైట్ డ్రెస్లో, అంటే ఎటువంటి మురికి లేని ఒక తెల్లని దుస్తులు ధరించి ఎప్పుడు తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేదంట. మరి చేతిలో ఏమో రోజరీ, ఆ రోజరీ ఎప్పుడు తను ఆ చేతిలో చెప్తూ మంత్రాలు చెప్పుకుంటూ ఉండేదంట. తనకి ఎప్పుడు కూడా తను కామ్గా ఎప్పుడు కనిపిదంట. తన లిప్స్ ఎప్పుడు ఏదో మంత్రాలు చెప్తూ ఊగుతూ ఉండేవంట. అయితే ఆథర్ అను గ్రాండ్ మదర్ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఆథర్ వాళ్ళ పేరెంట్స్ తనని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర వదిలేసి వాళ్ళు పట్టణంలో సంపాదించడానికి వెళ్ళిపోయారంట. ఈ గ్యాప్లో మన గ్రాండ్ ఆథర్కను గ్రాండ్ మదర్కి చాలా మంచి బాండింగ్ ఒకటి ఏర్పడింది. రోజు పొద్దున్న స్కూల్కి లేపడం, స్కూల్కి లేపించి బట్టలు సర్దించడం, స్నానం చేపించేటప్పుడు పాటలు పాడడం, ఆ పాటలు విని తిను చాలా ఎంజాయ్ చేయడం. ఆథర్ ఎంజాయ్ చేశారే కానీ ఎప్పుడు ఆ పాట నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోలేదంట. అయితే తనకి ఒక వుడెన్ స్లేట్ ఉండేదంట. ఆ వుడెన్ స్లేట్ని వాష్ చేసి ఎల్లో కలర్ చాక్ ఇచ్చి, ఒక చిన్న ఇంక్ పాట్ ఇచ్చి, రెడ్ పెన్, టై ఇలా అన్నీ ఇచ్చి తన్ని స్కూల్కి రెడీ చేసేవాళ్ళంట. బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్లో ఒక చపాతీ, దాంట్లో కొంచెం బటర్, ఇంకా కొంచెం షుగర్ ఇచ్చి స్ప్రెడ్ చేసి ఇచ్చేదంట. తర్వాత ఆమెని స్కూల్కి తీసుకెళ్లేదంట. స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా చపాతీస్ తీసుకెళ్లేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళ పల్లెటూరులో చాలా కుక్కలు ఉండేవి, వాటికి వెళ్ళే దారిలో ఈ చపాతీలు వేస్తూ వెళ్ళేవారంట. అయితే ఈ గ్రాండ్ మదర్ కూడా ఎప్పుడు ఆథర్తో పాటు స్కూల్కి వచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఈ స్కూలు తను వెళ్ళే గుడికి అంటే చర్చ్కి అటాచ్డ్గా ఉండేది. ఆ చర్చ్లో ఉన్న పాదిరి గారు అంటే ప్రీస్ట్ తినకి ఆల్ఫబెట్స్ అంటే లెటర్స్ మరియు మార్నింగ్ ప్రేయర్ నేర్పించేవాళ్ళంట. అయితే ఈ పిల్లలు బయట మార్నింగ్ లోపల కూర్చొని ఆల్ఫబెట్స్ మార్నింగ్ ప్రేయర్ నేర్చుకుంటుంటే, గ్రాండ్ మదర్ వచ్చేసి లోపల కూర్చొని తను బైబిల్ చదువుకునేదంట. చదువుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళే దారిలో ఆ మిగిలిన చపాతి ఆ వచ్చే కుక్కలకి వేస్తూ ఉంటే ఆ కుక్కలు ఒకదానితో ఒకటి అరుచుకుంటూ ఫైట్ చేసుకుంటూ వెనకే వచ్చేవంట. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్
సిటీలో చాలా బాగా సెటిల్ అయ్యాక మన ఆథర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం జరుగుతుందంట. అయితే ఇక్కడ ఇది ఫేజ్ టూ. ఫస్ట్ అంతా స్కూల్, తర్వాత ఇప్పుడు స్కూల్ మారిపోయి వేరే ఒక ఇంగ్లీష్ స్కూల్లో తన్ని వేశారంట. ఆ స్కూల్కి తిను బస్సులో వెళ్తుంది, మరి వెళ్ళేదారిలో కుక్కలు ఉండవు, వీళ్ళు చపాతీలు తీసుకెళ్లే పని లేదు. మరి గ్రాండ్ మదర్కి ఈమెకి కొంచెం డిస్టెన్స్ పెరిగింది. అయితే గ్రాండ్ మదర్కు ఒక చేంజ్ కోసం రోజు అక్కడున్న కోర్ట్ యార్డ్ దగ్గర ఎన్నో బర్డ్స్ వస్తుంటుంది, ఆ బర్డ్స్కి తిను మేత వేస్తూ ఉంటుందంట. అయితే అలా సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందంట. అయినా కూడా రోజు పొద్దున్న రావడం, ఆథర్ని లేపడం, స్కూల్కి రెడీ చేయడం, ఈ దీంట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అయితే రోజు స్కూల్ నుంచి వచ్చాక ఏమ్మా ఇవాళ ఏం నేర్చుకున్నామంటే ఆథర్ చెప్పే కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు, మళ్ళీ వెస్టర్న్ సైన్స్, లా ఆఫ్ గ్రావిటీ, ఆర్కడమిక్స్ ప్రిన్సిపల్స్ అని చెప్పి, ఇలా మన భూమి గుండ్రంగా ఉంటుంది అని ఇలాంటివి ఏవి చెప్పినా తను అంతగా సంతోషపడేది కాదంట. తనకి ఇట్లాంటివి చదువులు ఏమీ నచ్చేవి కాదంట. తను ఇలాంటి చదువులు పిల్లలకి చాలా స్ట్రెస్ఫుల్గాను, వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేసేంత లేదు అన్నట్టు తను బాధపడేదంట. మళ్ళీ తను ఇంకో బాధపడేది దేవుడి గురించి కానీ, భక్తి గురించి కానీ, బైబుల్ గురించి కానీ ఎక్కడ మీ స్కూల్లో చెప్పరా అంటూ తను చాలా బాధపడేదంట. అయితే ఒకరోజు ఆథర్ నేను మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యాను అని ఎంతో సంతోషంగా చెప్తే దాంతో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంకా సాడ్గా అయిపోయేవాళ్ళంట. ఎందుకు అంటే తనకి తెలిసిన మ్యూజిక్ కొంతవరకు అదంత మంచిది కాదు. మ్యూజిక్ అనేది మోనోపోలీ ఆఫ్ హార్లోట్స్ అండ్ బెగ్గర్స్, అంటే ఆ మ్యూజిక్ అనేది బిచ్చగాళ్లకు అను, అనవసరమైన వాళ్ళే ఆ మ్యూజిక్ వాడతారు అని తన ఒపీనియన్ అంట. అయితే దాని తర్వాత యూనివర్సిటీకి మన ఆథర్ వెళ్ళడం జరిగింది, అంటే థర్డ్ ఫేజ్. యూనివర్సిటీలో ఆథర్కి సెపరేట్గా ఒక రూమ్, మళ్ళీ కామన్గా ఫ్రెండ్షిప్ కోసం చాలామంది ఉండేవాళ్ళు. అయితే మన ఆథర్కి గ్రాండ్ మదర్తో దూరం పెరుగుతూ వచ్చింది. అయినా కూడా గ్రాండ్ మదర్తో దూరం పెరిగినా కూడా తను ఆ సాయంత్రం పూట ఆ బర్డ్స్కి వేసే మేతలో కానీ ఎటువంటి తేడా వచ్చేది కాదంట. తను ఎంత మేతలు అంటే ఎన్ని బర్డ్స్ అంటే కొన్ని వందల బర్డ్స్ రోజు అక్కడికి వచ్చి తనతో టైం కాలం గడిపేదంట. అయితే కొన్ని కాళ్ళ మీద నించునేవి, కొన్ని భుజాల మీద నించునేవి, కొన్ని అయితే తల మీద కూడా నించునేవంట. అలా ఎప్పుడు ఎక్కడెన్ని నించున్నా తను దేనిని కూడా తరిమేయకుండా నవ్వుతూ అన్నిటితోనూ హాయిగా ఆ సాయంకాల వేళలు గడిపేదంట. తర్వాత యూనివర్సిటీ నుంచి మన ఆథర్ విదేశాలకి ఇంకా పై చదువుల కోసం వెళ్దామని డిసైడ్ అయినప్పుడు మన ఆథర్ అనుకున్నారంట, ఖచ్చితంగా మా గ్రాండ్ మదర్ ఇప్పుడు చాలా బాధపడతారేమో, నేను 5 ఏళ్ళ వరకు ఇక్కడ ఉండను, 5 ఏళ్ళ తర్వాత వస్తాను అని చెప్పి చాలా బాధపడ్డారంట. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, తను అంత సెంటిమెంటల్గా లేదు. తను బయలుదేరే టైం కూడా రైల్వే స్టేషన్కి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆ పెదాలు ఆ ప్రార్థనలు కలుపుతూ ఆ వేళ్ళేమో రోజరీ మీద చాలా బిజీగా ఉందంట. అయితే చాలా కామ్గా వచ్చి తన ఫోర్ హెడ్ మీద ఒక ముద్దు పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళిరామా అని చెప్పి చెప్పారంట. అయితే మన ఆథర్ మేబీ ఇదేనేమో నా లాస్ట్గా నేను మా గ్రాండ్ మదర్ని చూస్తున్నాను, 5 ఏళ్ళ తర్వాత నేను చూడగలనో లేదో అని అనుకున్నారంట. కానీ అలా అనుకున్నారో లేదో 5 ఏళ్ళు గడిచిపోయింది, తిరిగి ఇంటికి వచ్చారు, మళ్ళీ వాళ్ళ గ్రాండ్ మదర్ని కలిశారు. కలిసినప్పుడు కూడా తను అలాగే ఉంది, తను ఎటువంటి మార్పు లేదు, తను ఇంకా యంగ్ అయినట్టే ఉంది, కానీ తనకి వయసు అయినట్టు అసలు లేదంట. అయితే 5 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా తను ఇంకా ఆ బర్డ్స్కి తను మేత వేస్తూ ఆ మూమెంట్సే తను ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుండడం మనం ఆథర్ గమనించారంట. ఆ రోజు సాయంకాలం వేళ తను ప్రార్థన ఏం చేయకుండా తన ఇంటి దగ్గర ఉన్న ఇంకా కొంతమంది ఆమె వయసు గల వాళ్ళందరినీ పిలిచి ఒక పాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఒక డ్రమ్ తీసుకొని ఆ డ్రమ్ని వాయిస్తూ పాటలు పాడటం మొదలుపెట్టిందంట. చాలా గంటలు వాయించిన తర్వాత తను ఆ పాటల్లో ఇంటికి వచ్చి సోల్జర్స్ గురించి, మిలిటరీలో పనిచేసే సోల్జర్స్ గురించి, మళ్ళీ స్ట్రైనింగ్ని ఎలా అవాయిడ్ చేయాలన్న దాని గురించి చాలా రకరకాలుగా పాటలు పాడిందంట. మళ్ళీ ఇంకొక విషయం మన ఆథర్ నోటీస్ చేసింది ఏంటంటే అదే ఫస్ట్ టైము తను ఇంకా ప్రార్థన అనేది ఇంకా చేయలేదు అని.
తను ఆ రోజు రాత్రి పాట పాడి ఏ రోజు నైట్ అయితే పడుకుందో మరుసటి దినాన తను చాలా సిక్ అయింది. తనకి లైట్గా జ్వరం ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటుంటే అంతలో గ్రాండ్ మదర్ అన్నారంట, వద్దు నా టైం అయిపోయింది, నేను చనిపోబోతున్నాను, ఇంకా నాకు కొన్ని గంటలే ఉన్నాయి, నా లాస్ట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసిందని చెప్పి తను మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిందంట. తను టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా నాతో ఎవరు మాట్లాడకండి, నేను ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి చెప్పిందంట. అయితే అందరూ, లేదు అలా కాదు, మీరు మాతో ఉండాలి, ప్రశాంతంగా ఉండండి, బెడ్ మీద పడుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే కూడా తను తన వేళ్ళు ఆ బీట్స్ మీదను తను నోరు ప్రార్థన చేస్తూ ఉందంట. అలా చేస్తూ ఉండగానే సడన్గా తన చేతిలో ఉన్న రోజరీ అనేది కింద పడిపోయింది, కదిలే పెదాలు ఆగిపోయింది. వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు. చనిపోయిన గ్రాండ్ మదర్ని వాళ్ళు తీసుకొని ఒక బెడ్ మీద పడుకోబెట్టడం జరిగింది. ఒక రెడ్ కలర్ బ్లాంకెట్తో ఆమెను చుట్టేసి కొన్ని గంటల తర్వాత అందరూ వచ్చి బాధపడి తన్ని చూసుకున్న తర్వాత ఫ్యూనరల్ కూడా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ రూమ్కి వెళ్ళి చూస్తే ఆ కిటికీలో నుంచి కనిపించే వరండాలో ఎన్నో పక్షులు, ఎన్నో బర్డ్స్, కొన్ని వందల బర్డ్స్ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాయంట. కొన్ని వందల వేల బర్డ్స్ వచ్చి వెయిట్ చేస్తున్నాయంట, కానీ ఎటువంటి శబ్దం లేదంట. అవంతా ఎదురు చూస్తుందంట, ఏంటి గ్రాండ్ మదర్ ఇంకా రాలేదు అని చెప్పి. అయితే అది చూసి మన ఆథర్ వాళ్ళమ్మ కొన్ని బ్రెడ్ ముక్కలు తీసి వాళ్ళకి వేస్తే, ఆ బర్డ్స్కి వేస్తే, ఆ బర్డ్స్ అసలు అక్కడ బ్రెడ్ ఉంది మనం తినాలి అన్నది కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాయంట. నెక్స్ట్ డే మార్నింగ్ మన అక్కడున్న పనోళ్ళు వచ్చి ఆ బ్రెడ్ ఎండిపోయిన బ్రెడ్ ముక్కల్ని క్లీన్ చేసి దాన్ని డస్ట్బిన్లో వేసేసారంట. థ్యాంక్ యూ ఆల్.